ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం కోసం మొదటిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రతి చేనేత కార్మికుడికి ఏ కుటుంబం అయితే మగ్గంపై ఆధారపడి జీవనం చేస్తున్నారో, నేతపై ఆధారపడి ఇంట్లో మగ్గం ఉంచుకుని మగ్గం ద్వారా ఆధారపడి ఆ కుటుంబం జీవనం సాగిస్తుందో, ఆ జీవనం సాగించేటువంటి ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో తన పాదయాత్రలో చేనేత కార్మికులు పలు జిల్లాల్లో తమ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నప్పుడు ఆయన విని రకరకాల మార్పులు చేర్పుల కోసం ఆ మగ్గాల్ని ఆధునీకరణ కోసమో లేదా దాన్ని పవర్లూమ్గా మార్చడం కోసమో దేనికన్నా వృత్తి కోసం వాడుకుంటాకి 24,000 రూపాయలు ఆ చేనేత కుటుంబానికి అందించాలని అందిస్తానని నాడు చెప్పిన మాట నేడు నిజం చేయబోతూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే లబ్ధిదారులు ఎవరెవరి ఇంట్లో అయితే మగ్గం ఉందో మగ్గం మీద ఆధారపడి మగ్గం మీద నేత ఆధారంగా వృత్తి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించేదానికి సర్వే జరుగుతుంది. ఈ అక్టోబర్ మాసానికల్లోపు జాబితా అంతా కూడా గ్రామ సభల్లో ప్రదర్శన చేసి అంటే డిస్ప్లే చేసి ఇంకా దాంట్లో తప్పులున్నా అనర్హులున్నా లేదా అర్హులు ఆ జాబితాలో స్థానం పొందకపోయినా వారందరినీ కూడా ఆ జాబితాలోకి చేర్చుకుని డిసెంబర్ 21వ తారీఖు నుంచి ఈ పథకాన్ని వైఎస్ఆర్ నేతన్న హస్తం పథకాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందనేది ఎంతమంది లబ్ధిదారులున్నా కూడా చేనేతపై చేనేతని వృత్తిగా మగ్గం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి ఇంత సంఖ్య అంత సంఖ్య అని లేకుండా ఇంత బడ్జెట్లోనూ చేస్తామనేది ఎక్కడ గొలమానం లేకుండా హద్దులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో చెప్పడం జరిగింది. ఆయన సూచన మేరకు ఆయన చెప్పిన మాట మేరకు తగు నిర్ణయం కూడా చేయడం జరిగింది. అలాగే ప్రాణాన్ని పణంగా పెట్టి సముద్రం నడిమధ్యలో వేట చేయటం ద్వారా మత్స్యకారులు ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మత్స్యకారులు కలిసినప్పుడు వారి బాధలు చెప్పినప్పుడు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్యకారులకు వేట చేయడానికి ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. కాబట్టి ఆ నిషేధ కాలంలో వేట నిషేధ కాలంలో 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. మెకనైజ్డ్ బోట్లు, మోటార్ బోట్లు, అలాగే మోటారు లేనటువంటి బోట్లు ఉన్న కుటుంబాలనే కాకుండా మొదటిసారిగా ఈ పథకంలోకి తెప్పలపై సముద్రంలో వేట చేసుకునేటువంటి కుటుంబాలను కూడా ఈ పథకంలోకి తీసుకురావాలి, గుర్తించాలని చెప్పని
ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మంత్రిమండలి ఆమోదించడం, ఈ 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఎన్నికల ముందు చెప్పిన మాటని నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్య దినోత్సవంగా ఉన్నటువంటి ఆ రోజున ఈ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకు ఎవరైతే సముద్రంలోకి వేట చేసేటువంటి మత్స్యకారులు వారు వేటాడే బోట్లకి వాడే డీజిల్ మీద సబ్సిడీని లీటర్కు 9 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అది ఇచ్చినటువంటి కాదు, గతంలో ఇవ్వలేదు, ఉన్నటువంటి దానికన్నా కూడా సబ్సిడీ కన్నా కూడా 50% అదనంగా పెంచి ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ సబ్సిడీ మొత్తాన్ని కూడా ప్రభుత్వాలకు దయన్నప్పుడు కాకుండా నిర్దేశిత బంకుల్ని ఏర్పాటు చేసి నిర్దేశిత డీజిల్ బంకుల్ని ఫిషింగ్ హార్బర్లోనో జెట్టీల దగ్గరలోనో ఏర్పాటు చేసి ఆ బంకుల్లోనే ఆ జెట్టీల దగ్గర ఫిషింగ్ హార్బర్ల దగ్గర నిర్దేశిత డీజిల్ బంకుల్లో ఆయిల్ కొట్టించుకునేప్పుడే ఆ సబ్సిడీని వారికి అందించాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని కూడా నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆయిల్ సబ్సిడీకి సుమారుగా 100 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నాం. మాకున్నటువంటి బోట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య పరంగా చూసుకుని లేదు, దానికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది అది ఎంతైనా కూడా మనం హద్దులు పెంచే పది లేదు, బంకులోనే స్పాట్లో లీటర్కి 9 రూపాయలు ఆయిల్ కొట్టించుకునేప్పుడే తగ్గించి ఆయిల్ కొట్టాలి, డబ్బులు తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరకు ఆ మాట ప్రకారం మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వారు అక్కడ సముద్రంలో చేపట్టేటువంటి తవ్వకాల కారణంగా ఆయిల్ అన్వేషణల కారణంగా జిఎస్పిసి అనే కంపెనీ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఉపాధి కోల్పోయిన 16,650 మంది మత్స్యకారులకు ఆ కంపెనీ చెల్లించాల్సినటువంటి బకాయిలు సుమారు 80 కోట్ల రూపాయలని ఇదే నవంబర్ 21 చెల్లించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించడమే కాకుండా ఒకవేళ ఓఎన్జీసీ ఈ డబ్బు ఇచ్చేందుకు ముందు రాని పక్షంలో లేదా మేనమేక్షాలు లెక్కించే పరిస్థితులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ డబ్బును 80 కోట్ల రూపాయలను కూడా భరించి నవంబర్ 21 చెల్లించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో అందరికీ సురక్షితమైన మంచినీళ్ళు అందించాలని, దాని కొరకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి ఆవాసానికి, పట్టణంలోని ప్రతి ఇంటికి కూడా మనిషికి సుమారుగా 105 నుంచి 110 లీటర్లు ప్రతిరోజు అందించాలని చెప్పని, దానికి కావలసినటువంటి అన్ని రకాల ఎస్టిమేట్లు తయారు చేసి అది ఎంతైనా కూడా ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కంపెనీ అనే కార్పొరేషన్కి ఆ నిధులు సమకూర్చుకునే దానికి కూడా అన్ని రకాల అనుమతులు ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం మంజూరు చేయడం జరిగింది.
సుమారుగా 4 కోట్ల 90 లక్షల మంది ప్రజలకు రక్షిత త్రాగునీరు అందించేదానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు, మధ్యాహ్న భోజనం పిల్లలకు ఏర్పాటు చేసేటువంటి వంట ఏజెన్సీలకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం 1000 రూపాయల నుంచి 3000 రూపాయలకి పెంచుతూ ఇవ్వాలని చెప్పని మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల 88296 మంది ఈ మధ్యాహ్న భోజన పథకంలో భాగస్వాములైనటువంటి మహిళా ఏజెన్సీలకి లబ్ధి చేకూరుతుంది. దీనికోసమని చెప్పని 211 కోట్ల 91 లక్షల రూపాయలు ఖర్చు చేయటానికి మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. అలాగే హోంగార్డులకు ఇచ్చేటువంటి డైలీ అలవెన్సం 600 రూపాయలకి, ప్రతి రోజుకి ఇచ్చేటువంటి 600 రూపాయల అలవెన్సని 710 రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ మనం గడిచిన 5 సంవత్సరాలుగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, వింటున్నాం, ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఏ ఏజెన్సీకి ఇచ్చినా కూడా, గతంలో అయితే, గత ప్రభుత్వంలో అయితే మనం చూసాం, సాక్షాత్తు సెక్రటరేట్ నుంచే వసూళ్ల పర్వం సాగింది. ఉద్యోగానికి 2 లక్షలు అని చెప్పని డబ్బులు తీసుకుని, అలాగే ఇచ్చే నెల జీతాన్ని కూడా ఆ ఏజెన్సీలు ఎంతో కొంత హరించుకుని ఇచ్చే పరిస్థితులు, ఇవన్నీ మనం ఎన్నో కథలు గాథలు విన్నున్నాం. అలాంటి దోపిడీలను కానీ అవినీతి కార్యక్రమాలు కానీ కొనసాగించకుండా ఒక్క రూపాయి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం కొనుక్కునే అవకాశం కానీ అమ్మే అవకాశం కానీ లేకుండా ప్రతినిత్యం ప్రభుత్వం ఎంత నిర్దేశిస్తే అంత డబ్బులు ప్రతి పైసాతో సహా ఆ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి నిరుద్యోగులకి అందేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ని నడపాలని చెప్పని, సరాసరి ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వేతన కార్మికులకి అందరికీ కూడా సరాసరి వారి బ్యాంక్ అకౌంట్లోకే మధ్యవర్తి ప్రమేయం కానీ, ఎటువంటి కత్తిరింపులు కానీ, ఎటువంటి దోపిడీ కానీ, అవినీతి కానీ లేకుండా సరాసరి వారి అకౌంట్లో చేరేదానికి కూడా అవకాశం ఏర్పడుతుందనేది ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా అని చెప్పని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు కొరకు జీఏడీకి అధికారాలని అప్పగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే పలాసలో సుమారుగా 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్నటువంటి 200 పడకల కిడ్నీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్లో 5 రెగ్యులర్ పోస్టులు, 100 కాంట్రాక్ట్ పోస్టులు, 60 అవుట్సోర్సింగ్ పోస్టులకు మంత్రివర్గం అనుమతిని ఇవ్వడం జరిగింది. అలాగే రేపు డిసెంబర్ 3వ తారీఖున జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సమయంలో తన పాదయాత్ర ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కృష్ణా జిల్లా గొడ్లవల్లేరులో రాష్ట్రంలోనే 100 మంది న్యాయవాదులు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి లాయర్ల యొక్క దీనమైనటువంటి వారి జీవితం,
జీవన విధానం. వారు కోర్టు వేసుకుని చాలామంది హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, న్యాయం కోసం వాదిస్తున్నప్పటికీ కూడా వేల మంది న్యాయవాదులు ఏ రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, అన్ని కష్టాలు ఆయనకు చెప్పినప్పుడు ఆయన స్పందించి చెప్పినటువంటి మాట లా చదువుకుని బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ కోసం ఎన్రోల్ అయినటువంటి ప్రతి న్యాయవాదికి 3 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పిన ఆ మాట చెప్పారో, ఆ మాటను అమలు చేయడం కోసం డిసెంబర్ 3వ తారీఖున జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఆ పథకాన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున, అలాగే ప్రతి పార్లమెంట్లో 1 రిజర్వ్ కింద ఉంచుకుంటాకి 200 బోర్లు వేసేటువంటి డ్రిల్లింగ్ మెషిన్ల్ని కొనుగోలు చేయడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో మనందరం చాలా ప్రభుత్వాల్లో మనం చూస్తూ వస్తున్నాం, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అధికార పార్టీ వారికి అనుకూలంగా ఉండి దగ్గరగా ఉండేటువంటి డబ్బున్న వారికి లేదా రాజకీయ పార్టీలో తిరిగే వారికి అవకాశాల కోసం బినామీలుగా ఉండేవారికి మాత్రమే బీసీ కార్పొరేషన్లో, ఎస్సీ కార్పొరేషన్లో, ఎస్టీ కార్పొరేషన్లో వాహనాలని అందించే పరిస్థితులు మనం చూస్తున్నాం. సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలే ఎస్సీ కార్పొరేషన్లో తీసుకున్న వాహనాల్లో లబ్ధిదారుడు వేరే వారు పేరు మీద పెట్టి తీసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అటువంటి ఏమీ పనులు ఈ ప్రభుత్వంలో జరగనివ్వకుండా ఉండడం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అలాగే కాపు కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్ని గుర్తించడం, రాష్ట్ర ప్రభుత్వంలో రవాణా వినియోగానికి సంబంధించేటువంటి ప్రతి కార్యక్రమంలో కావలసినటువంటి వాహనాలు, లారీలు కానీ ఏదైనా కానీ, చిన్న వాహనాలు కానీ, లారీలు కానీ, చిన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఉన్నాయో అటువంటి వెహికల్స్ అన్నిటి కూడా లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వమే హామీగా ఉండి వారికి ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇప్పించి ప్రభుత్వ అవసరాల కోసం ఎక్కడైతే లారీలను వాడుతున్నారో అన్ని చోట్ల కూడా దాన్ని వాడుకుని కనీసం బీసీ ఎస్సీ మైనార్టీ కాపు కార్పొరేషన్ ద్వారా ఈ నిరుద్యోగ యువతకి మినిమం కనీసం 20,000 ఆదాయం వచ్చేలాగా పథక రచన చేయాలని చెప్పని, తద్వారా 5 సంవత్సరాలు తీరేపటికీ, 5 సంవత్సరాలు పూర్తయ్యేప్పటికీ నెలకింతని నిర్దేశిత డబ్బు ఆ జీవనానికి సరిపడా ఇంటికి అందటమే కాకుండా 5 ఏళ్ళు పూర్తయ్యేప్పటికీ అప్పు తీరి ఆ వాహనం కూడా అతనికి మిగులుతుంది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలని, అలాగే దీని ఎంపికలో మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఎవరికి కూడా ఏమాత్రం పాత్ర లేకుండా పారదర్శకంగా జిల్లా కలెక్టర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన నిర్ణయాన్ని ఆదేశించారు. దాన్ని మంత్రిమండలి కూడా ఆమోదించడం జరిగింది. తొందరలో వర్క్ వచ్చేస్తుంది, వితిన్ మంత్స్ విధి విధానాలు ఎలా ఏంటి అని ఏ డిపార్ట్మెంట్స్లో మాతో కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మైనింగ్లో జరుగుతుంది, శాండ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, సివిల్ సప్లై జరుగుతుంది, కొన్ని కార్పొరేషన్స్ అని మేము గుర్తించకుండా మీ దగ్గర ఇంకేమేమి ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీరు కూడా చెప్పండి, ఆ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పండి, అన్నీ కూడా మొత్తం ఇవన్నీ పూలప్ చేసి నిరుద్యోగ యువతకి ఉపయోగపడేలాగా చెప్పచ్చో చెప్పకూడదు కానీ సహజంగా మేము రాజకీయ నాయకులు అడుగుతాం, బాగోదేమో లాటరీ బాగోదేమో పారదర్శక కాదు మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా అడుగుతాం, నాలో ఉన్న వాళ్ళు నేను అడిగాను కూడా, సమస్య లేదు,
మన ప్రభుత్వం ప్రతి పనిని పారదర్శకంగా చేయగలుగుతుంది, చేయదలుచుకుంది. ఎక్కడ రాజకీయాలకు కానీ రాగద్వేషాలకు కానీ తావు ఇవ్వకూడదు. ఏ పరిస్థితుల్లో మనం పారదర్శకంగానే వెళ్దాం. లాటరీ సిస్టంలో అది కూడా కలెక్టర్లే లాటరీ తీస్తారని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో జెన్యున్గా చేయాలి. ఏదైతే మొన్న సచివాలయ ఉద్యోగుల్ని అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి అందరూ ఎంత సాటిస్ఫై అయ్యారో రాష్ట్ర ప్రజలందరూ కూడా, దీంట్లో కూడా ఖచ్చితంగా ఈ పథకం అమలైన తర్వాత అందరూ కూడా అంతే సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఏమీ సంబంధం లేకుండా ఆచరించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాన్ని పారదర్శకంగా చేయటానికి ఆయన సూచించారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా 3,500 అంటే ప్రతి బస్సుకి 10 లక్షల కిలోమీటర్లు అనేది మా లైఫ్గా నిర్ణయించుకుంటాం. ఆ 10 లక్షల కిలోమీటర్లు తిరిగేసినటువంటి 3,500 బస్సులు కాలం చెల్లినటువంటి బస్సులు అంటే ఇంకా దగ్గరలోకి వచ్చేసినాయి. ఇక వెంటనే మనం కొనాలి, రీప్లేస్ చేయాలనే పరిస్థితికి వచ్చినటువంటి బస్సులు 3,500 ఉన్నాయి. ఆ బస్సులన్నీ కూడా తొలగించి కొత్త బస్సులు కొనుక్కోవడం కోసం 1,000 కోట్ల టర్మ్ లోన్ తీసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీగా, ఆర్టీసీకి హామీగా ఉండి 1,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం కోసం కూడా అంగీకారం తెలుస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఈ 1,000 కోట్ల రూపాయలతో ఆర్టీసీలో కొత్త బస్సుల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది, పాత బస్సుల్ని తీసేసి. అలాగే చిరుధాన్యాల బోర్డు, అపరాల బోర్డులను వేరువేరుగా ఏర్పాటు చేయడం కోసం ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో చిరుధాన్యాలు, అపరాలు సాగు ప్రోత్సహించడానికి టుబాకో బోర్డు అయితే ఎలా అయితే ఏర్పడిందో, అలాగే కొబ్బరి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఆ బోర్డు ఎట్లా ఏర్పడిందో అలాగే దీన్ని కూడా అలాగే ఏర్పాటు చేయాలని చెప్పని, పంటల ప్రణాళికని, మార్కెటింగు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లపై కూడా దృష్టి సారించి ఎక్కడైతే నీటి వసతి ఏమాత్రం లేనటువంటి, వర్షం తప్పితే ఇంకొక ఆధారం లేనటువంటి చోట భూములను గుర్తించి ఈ సాగును ప్రోత్సహించాలి, ఈ బోర్డు ద్వారా చర్యలని చేపట్టాలని చెప్పని, దాని కొరకు ఈ బోర్డు ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడం జరిగింది. అలాగే గడిచిన ప్రభుత్వంలో పౌర సరఫరాల పేరుతో వారికి ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్ నిల్వలు అంటే అప్పు తెచ్చుకుని ఎప్పుడు ఆ వ్యాపారాన్ని అంటే రైతుల దగ్గర నుంచి ఎప్పుడు ఎంత ధాన్యం కొనాలన్నా ఆ ధాన్యం కొనుగోలుకు కావలసినటువంటి క్రెడిట్ లిమిట్స్ 20,000 కోట్లు ఉంది. ఆ 20,000 కోట్లలో వాళ్ళ అవసరాలకు పోను 40 ఏళ్ళ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11,500 కోట్ల రూపాయల్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద డబ్బులు డ్రా చేసి దాన్ని పసుపు ఉంకాలకి మళ్లించడం జరిగింది. ఇవాళ పరిస్థితి ఏమైందంటే ధాన్యం కొనాలంటే డబ్బులు లేని పరిస్థితి అయింది. సమృద్ధిగా సంపుష్టిగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని, ఆర్థికంగా అన్ని రకాలుగా క్రెడిట్ లిమిట్స్ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని దివాళా పట్టించడం వల్ల వారి క్రెడిట్ లిమిట్స్ని మళ్ళీ ఒక 2,000 కోట్ల రూపాయలకి పెంచుతూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, మనందరం మాట్లాడుకునే విషయం, ఈ పీపీఆర్ సంక్షోభం ద్వారా అవసరానికంటే ఉన్న కరెంటుని
మూతవేసి ఎక్కువ రేటుకి కరెంటు కొనుగోలు అనే మంచి లాభసాటి వ్యక్తిగత లాభసాటి వ్యాపారం చేసినటువంటి గత పాలకుల పాపాల మూలంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నటువంటి డిస్కమ్లన్నీ కరెంటు డిస్కమ్లన్నిటి కూడా ఊరటనిచ్చేందుకు 4741 కోట్ల విలువేర బాండ్లను విడుదల చేయాలని ఆ విడుదల చేయటకు ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అనుమతినివ్వాలని చెప్పని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో రాష్ట్ర విపత్తుల సహాయ కార్యక్రమాలకు ఉపయోగపడేటువంటి సంస్థకి 39.23 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్మానించడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో నడుకుడి శ్రీకాళహస్తి బ్రాడ్గేజ్ నిర్మాణానికి 350 ఎకరాల భూమిని రైల్వే డిపార్ట్మెంట్కి కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. రేణిగుంట ఎయిర్పోర్టు విస్తరణ కోసం సుమారు 17 ఎకరాలు అప్పగించాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం నడిబొడ్డులోని పరదేశిపాలెంలో ఆమోద పబ్లికేషన్స్ అనే సంస్థకు 2017 జూన్ 28 ఎకరన్నర ఏ అవసరాలు లేకుండా ఆల్రెడీ ఆమోద పబ్లికేషన్స్ అనే సంస్థకి అన్ని రకాల అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా కావలసిన చోట్ల వాళ్ళ ప్రింటింగ్ కానీ పబ్లికేషన్స్ కానీ ఏమేమి అవసరం లేకపోయినా కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 1.5 ఎకరా భూమిని విశాఖపట్నం నడిబొడ్డులో గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అది ఎంత ఎబ్బెట్టుకరమైన హాస్యాస్పదమైనటువంటి నిర్ణయం అంటే రిజిస్టర్ ఆఫీస్ విలువ 7.5 కోట్ల రూపాయలు అయితే ఆ ఎకరన్నర ఒక అరెకరం 5,000 రూపాయలకి మిగతా ఒక ఎకరం 50 లక్షలకి రిజిస్టర్ ఆఫీసు విలువ 7.5 కోట్లు ఉంటే అరెకరం 5,000 రూపాయలు మిగతా ఇంకొక ఎకరం 50 లక్షలకి దాన్ని కేటాయించడం కేటాయించిన చోట ఇంతవరకు ఆ పబ్లికేషన్స్ ఏమాత్రం కూడా ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఒక్క పని కూడా ఒక్క నిర్మాణం కూడా చేయకపోవటం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే దాన్ని వాడు వ్యాపార అవసరాల కోసం మాత్రమే వాడుకునే పరిస్థితి అక్కడ కనపడుతున్న దృష్ట్యా. ఇవాళ బయట చూసుకుంటే మార్కెట్ చూసుకుంటే ఇవాళ 10 కోట్ల పైచిలకు మార్కెట్ వాల్యూ ఉందని చెప్పని అక్కడ ప్రజలు చెప్తుంటే సుమారుగా 40 కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖ నడిబొడ్డులో ఉన్నటువంటి ఆస్తిని తమ అవసరాలని తమ రాజకీయ లక్ష్యాలని రాజకీయ అవసరాలని ఆఖరికి తమ రాజకీయ లక్ష్యం కోసం తమ శత్రువుని కూడా అవాస్తవాలతో పతనం చేయటానికి అవాస్తవాలతో రాజకీయంగా కళ్ళెం వేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సంస్థకి ప్రజల ఆస్తి అనేటువంటి 40 కోట్ల ఆస్తిని 50,05,000 రూపాయలకి ముట్ట చెప్పటం అది ప్రజా వ్యతిరేక చర్యగా భావిస్తూ ఆ దాన్ని ఇచ్చినటువంటి జీవోని రద్దుపరుస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో అచ్చవుతున్నటువంటి వివిధ దినపత్రికలకు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ను కూడా పెంచుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ యాక్ట్పై ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ బోర్డుల్లో సభ్యులుగా
హైయర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ సభ్యులని సభ్యులుగా ఉంచుతూ ఆర్డినెన్స్కు మంత్రి మాన్లి ఆమోదం తెలియడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇరవై వేల కోట్ల ఎన్ని వేల కోట్ల ఉన్న బాకీలు ఊపిరి తీసుకుంటా కూడా అవకాశం లేనంత భారమైన అప్పును మీద పడేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వ చర్యల్లోంచి ఊపిరి తీసుకుంటా అవకాశం కోసం బాండ్లు ఇచ్చేయడం జరుగుతుంది. కోర్టు ఇచ్చిన దానికి దీనికి సంబంధం లేదు సార్. 22,000 కోట్ల రూపాయల అడ్డగోలు అప్పుల్ని తమ రాజకీయ అవసరాల కోసం, తమ వ్యక్తిగత అవసరాల కోసం ఫ్యాన్సీ రేట్లతో కొనుగోలు చేసిన కరెంటు భారాలకి కుదేలేనటువంటి డిస్కమ్ల్ని ఊపిరి తీసుకుంటాకి ఈ బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం చేసినటువంటి లేదా ప్రభుత్వం కావాలని చేసింది కాదనేది ప్రజలకి, బాధితులకి, మీకు నాకు అందరికీ తెలుసు. రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి ఒక రకంగా ఆనందం అయితే కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులందరికీ ఇది శరాఘాతం, జీవితంలో మోయలేని ఇబ్బంది. ఇది చాలా బాధలు పడుతున్నారు లక్షల మంది. ఇది మీకు మాకు అందరికీ తెలిసిందే. ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం ఇంత ఆలోచించి, ప్రతి చిన్న పేదవాడి కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఇసుక గురించి ఆలోచన చేయలేదనేది కాదు, కానీ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో రాష్ట్రం మొత్తం అన్ని నదుల్లో వరదంట మూలంగా ఇంతవరకు చరిత్రలో లేనటువంటి 2 మాసాల 20 రోజుల్లో సుమారుగా 6 సార్లు కృష్ణానదికి వరద రావటం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. ఆ రకమైన ఇబ్బంది తప్పితే ఇసుక ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక మంచి అయితే ఒక చెడు జరిగింది. రైతాంగానికి, రాష్ట్రానికి మంచి జరిగింది వరదలు వస్తే. అది ఎక్కువ అవటం వల్ల ఇసుక లభ్యత లేని, అంటే సముద్రంలో మన ఎంత కలుస్తుంది, ఎక్కడ చూసినా కూడా అన్ని నదుల్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇసుకని గడచిన ప్రభుత్వాలు, అంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఏ రకంగా అడ్డగోలుగా ఇసుకని వ్యాపారం చేసిందో, వాళ్ళు చేసిన పాపాలకి ఇవాళ ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. నదిలో ప్రొక్లైన్లు దిగటాకు లేదు, నదిలో లారీ దింపటాకు లేదు. ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 100 కోట్లు గడిచిన ప్రభుత్వానికి పెనాల్టీ వేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న పరిస్థితి. ఇవాళ బ్యారేజీలకు ఎగువన ఉన్నటువంటి ఇసుకని డ్రెడ్జింగ్ చేసి పుడికి తీద్దామన్నా కూడా ఎన్జీటీ ఒప్పుకోని పరిస్థితి. మీరు మ్యాథమెటిక్స్ స్టడీ చేసి నా దగ్గరికి ఆ రిపోర్ట్ తెచ్చి అప్పుడు మళ్ళీ నేను చూస్తానని చెప్తుంది. ఇన్ని గతంలో ఇన్ని బాధలు లేవు. ఇన్ని బాధలు ఏంటంటే గత దోపిడీ, గడచిన ఇసుక దోపిడీ పాపాలు ఇవాళ మనందరం అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఇసుక మీద ఆధారపడి చిన్న చిన్న కార్మికులు, భవన నిర్మాణంలో ఆధారపడి బతుకుతున్నటువంటి చిన్న కార్మికులు, లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న సంగతి ఈ ప్రభుత్వానికి తెలుసు. చాలా ముఖ్యమంత్రి గారు కూడా తనేం చేయలేని స్థితిలో బాధపడుతున్న పరిస్థితి. తొందరలోనే వరదలు తగ్గుతాయి, ఈ నెలాఖరు లోపు ఎంత కూడా సర్దుకుంటుంది అనేది మా అందరి నమ్మకం. సబ్సిడీ సంబంధం లేదు సార్. ఇది బస్సులు మేము నా పాత బస్సులు మార్చి మేము కొనుక్కుంటున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు కార్పొరేషన్ చెప్పండి. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచనని మీకు అందరికి చెప్పాం. సబ్సిడీ అగ్గొట్టేది లేదు. సబ్సిడీ ఉంటుంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వం హామీ పడి బ్యాంకులో లోన్ కూడా ఇప్పిస్తుంది. ఎందుకంటే మేమే ప్రభుత్వంలో అన్ని కూడా వాడుకుంటాం, ప్రభుత్వమే బాకీ జమ చేస్తాం. అన్ని పోను, మెయింటెనెన్స్ పోను, జీతాలు పోను, అతనికి ఎంతో కొంత డబ్బులు ఇంటికి చేరేదానికి కూడా డిజైన్ జరుగుతుంది. తొందరలోనే ఆ డిజైనింగ్ అంత అవ్వగానే, అది పథక రూపం తయారవ్వగానే ఖచ్చితంగా ఆదర్శం దాని పేరు, ఆ పథకం పేరు. ఆ పథకం అంతా రూపకల్పన అవ్వగానే
మీతో చర్చించి మీ ద్వారానే, ఇప్పుడు మాకు వేరే మార్గం ఏముంది ప్రజలకు చెప్పాలంటే, మీరే మీ మీద ఆధారపడి మొత్తం మీ ద్వారానే మళ్ళీ చెప్తాను.